అన్న నమస్తే, మీ పేరు? అన్న, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించారు కదా చంద్రబాబు గారు, అప్పుడు బాగున్నది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందా? అభివృద్ధి అభివృద్ధి అవ్వలేదు కదా, మొత్తం అన్నది మొత్తం అసలు అభివృద్ధి లేక మొత్తం నాశనం చూడ నుంచి వచ్చేసి. మరి మళ్ళీ నేను వస్తాను అంటున్నాను. భూదందాల ఇసుక దందాల కేసులు ఎవడో మాట్లాడితే కొట్టేయటం, మళ్ళీ నేను వస్తానని చెప్తున్నారు. సిద్ధం అంటున్నారు కదా, సిద్ధం గురించి మీరు ఏమంటారు? సిద్ధం అంటే అందరూ సిద్ధం, సిద్ధం కదండి. బహిరంగ సభల మీద ఓడిపోతానికే సిద్ధం. బహిరంగ సభల మీద మీ అభిప్రాయం ఏంటి? మరి 175 175 మళ్ళీ నాకే అంటున్నాడు. 175 ఎక్కడ వస్తుంది? కనీసం వాళ్ళు 178 ఉట్టుకొని రాదని అన్న. నారా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఏ క్లాస్ పరిపాలించారు, ప్రజలు బాగున్నారు, ఆ రాష్ట్రం బాగుంది. లోకేష్ గారి మీద ట్రోల్స్ ఎక్కువ చేసేవారు కదా వైసీపీ ఎమ్మెల్యేలు, దాని గురించి మీరు ఏమంటారు? ఉత్తరాంధ్రలో మళ్ళీ షార్ట్ చేస్తున్నారు కదా పాదయాత్ర లోకేష్ గారు, దాని గురించి మీరు ఏమంటారు? 24లో ఎలా ఉండబోతుంది టీడీపీ పార్టీ పరిపాలన? పొరపాటున మళ్ళీ జగన్ గారిని వస్తే మొత్తం రాత్రి శ్రీలంక అయిపోతుంది. శ్రీలంక అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారిని మీరు సినిమా హీరోలా చూస్తారా రాజకీయ నాయకుడ? రాజకీయ నాయకుడు బాగుందండి. మరి అనుభవం లేదంటున్నారు? పర్లేదు, నాయకుడు ఉండవలసిన నాయకుడు. చూడండి బాబాయ్, నమస్తే, మీ పేరు? ఎలా ఉంది 5 సంవత్సరాల్లోని? ఈ మధ్య నిషేధం అన్నారు కదా, అయిందా? 24లో ఎవరు సీఎం అవ్వచ్చు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారిది బాబాయ్, ఇప్పుడు మరి సిద్ధం అంటున్నారు కదా, దేని కనుకొచ్చు? మరి ఎలాగైనా సరే ఓడిస్తానని చెప్తున్నారు కదా. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అన్న? ఇప్పుడు చూసుకుంటే ఈ 40 సంవత్సరాలు డబ్బులు కట్టేస్తానంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఒక మాటలో ప్రభుత్వం మారాలంటారా? చంద్రబాబు గారి గురించి మీరు ఏమంటారు? లోకేష్ గారు మళ్ళీ జగన్ గారిని వస్తే ఏపీ ఎలా ఉంటుంది? ఎందుకు లోకేష్ గారి మీద కామెంట్స్ ఎక్కువ చేస్తారు అంటే తిడతారు కదా లోకేష్ గారిని. చంద్రబాబు గారి గురించి మీరు ఏమంటారు? నారా లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారిని మీరు సినిమా హీరోలా చూస్తారా రాజకీయ నాయకులుగా? టీడీపీతో కొత్త పెట్టుకున్నారు కదా, దీన్ని మీరు అంగీకరిస్తారా? సరే అన్న. నమస్తే అన్న, మీ పేరు? బండారు దుర్గ. అన్న ఎలా ఉందన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఏ విధంగా? రోడ్లు లేవు, బస్ ఛార్జీలు లేవు, మద్యం డెవలప్మెంట్ లేవు, మద్యం సరిగ్గా రేట్లు లేవు. రేట్ ఏదైనా సరే అంటే 150-200. మరి మద్య నిషేధం అన్నారు కదా? నిషేధం లేదు కదా, ఉంటే ఇంకెందుకు ఇవ్వదు? అందరూ అదే తాగి 150 అయితే కానీ సార్ చనిపోతున్నారు జనాలు అందరూ. అన్నది తెలుస్తుంది, వచ్చిన దాంట్లో కూడా క్వాలిటీ లేదు. నాకు కూడా బీర్ లేదు, కేఫ్ బీర్ లేదు, బెడ్ బెదర్ బీర్ లేదు, ఏమి లేదు. మరి భూమి అంటున్నారు, బ్రిటిష్ అంటున్నారు, ఇప్పుడు ఏదో బీర్ అది కింగ్స్ వెల్ అంట, సిల్వర్ స్టిప్, క్లాసిక్, అయ్యారు అన్న. మరి అన్న ఈ మధ్యన దాకా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లేదా? వస్తున్నాయి. మరి అయినా మారరు? మరి మొత్తానికి నిషేధం అన్నారు కదా. మరి అయితే 24లో ఎవరు రావాలి? ఇప్పుడు అభివృద్ధి కంటే ముందు ముందు విషయం ఎక్కువైందా?
రోడ్లు లేవు, ఫ్యాక్టరీలు పెంచేశారు, కర్మీలు పెంచేశారు. సరిగ్గానేమో ఊళ్ళో పరిపాలన చేసిన ప్రజలకు కూడా ఏం సంబంధం లేదు వాళ్ళకు కూడా. మరి 24లో ప్రభుత్వం మారాలా, ఇదే కొనసాగాల? ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాను అన్న. నారా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే ఎలా ఉంటుంది? ఓకే, లోకేష్ గారి మీద ఎందుకన్నా వ్యాఖ్యలు ఎక్కువ చేస్తారు? అదే కామెంట్ చేస్తున్నారు కదా రోజా గారు కానీ ఎవరి కాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అన్నా.